నమస్తే అండి నేను మీ శ్రీనివాసరావు మీరు చూస్తున్నారు శ్రీనిగర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నవారు కానీ మన ఛానల్ చూసిన వెంటనే లైక్ కొట్టేవారు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ళ పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపాదన కాపాడటానికి కుక్కరు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కడ శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయాలండి మీరు అలా లైక్ చేసినట్లయితేనే మన వీడియో రెగ్యులర్గా ఎప్పుడు మామూలుగా మీకు అందరికీ అందుబాటులో ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయాలండి ఏ కారణం చేత అయినా మన వీడియోలు యూట్యూబ్లో రాకపోతే వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా వస్తున్నాయండి మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారికి ఎవరైనా మన ఛానల్ ఖచ్చితంగా కావాలనుకుంటే ఆ వాట్సాప్ గ్రూపుల లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు అందులోకి వెళ్ళి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోలు వాట్సాప్లో వస్తూ ఉంటాయండి మొదటి జాము మొదటి జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నడుస్తుందండి ఈ మొదటి జామ్ టైంలో కోడి పెంగళ విజయం ఈ కోడి పెంగళ విజయం టైంలో ఈరోజు ముసుకరంగా చూసుకున్నట్లయితే కోడిపెంగళ ఈ కోడి పెంగళ అనేది లోపల తెల్లపంగు ఉండి పైన పెంగళ చూపు ఉండాలి ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి ఈ కోడి పింగళకి మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసుండి పైన ఉండాలి ఈ లోపల నల్లకూసుండి పైన బిరుసున్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పెంగళి కోడి కాకి కోడి పూల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవళ ఈ జాములో సూపులు గెలిచే రంగులండి ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమలి కెక్కెర నెమలి మైల తుమ్మిదవన కాకి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమల సేతువ నెమల కెక్కర నెమల మైలా తొమ్మిదవన్న కాకి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులని రెండవ జాము రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రెండవ జామ్ టైంలో కాకి డేకా విజయం ఈ కాకి డేకా విజయం టైంలో ఈరోజు ముసుకు రంగు చూసుకున్నట్లయితే కాకి డేక ఈ కాకిడేక అనేది లోపల నల్ల కూసుండి పైన ఎరుపు ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో అండి ఈ జామ్ మొత్తం మీద ఈ కాకిడాక దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ అండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగి ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేక కాకిడేక పర్ల గట్టి గట్టికాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు రసంగిడేగ గంధం మచ్చల పెట్టమారు ఇవి జాముల చూపులు గెలిచేవండి ఇవి వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లకెక్కెర కోడి మైలా ఇవి జాములో ఓడిపోయేవండి ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల కోడి కెక్కెర కోడి మైలా ఈ జాములో లోపల నల్లబంగ ఉన్న ఉండి పైన ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి మూడో జాము మూడో జాము చూసుకున్నట్లయితే పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట వరకు ఈ మూడో జాము టైంలో నెవల పింగళ విజయం ఈ నెవల పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే నెవల ఈ నెవల అనేది లోపల గట్టి కూసుండి పైన కొద్దిగా ఉండాలి ఇటువంటి ఎక్కువగా ఈ జమలో నెవల పింగళకు ఎక్కువ ఉపయోగపడతాయండి ఈ నెవల పింగళకు మ్యాచ్ అయ్యేట అటువంటి రంగులన్నీ కూడా ఈ నెవల పింగళకు ఉపయోగించుకోవచ్చు అండి ఈ జమలో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులు ఈ కోడికాకులు లాంటి కోడికాయలకు మ్యాచ్ అయ్యే కూడా ఈ జాములో ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో సూపులకు గెలిచే చూసుకున్నట్లయితే నెమల పెంగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రసు నెమల రసంగి నెమల అబ్రసు నెమలి పూల డేగ ఇవి సూపుళ గెలిచే రంగులండి ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పెంగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రాసు నెమల పింగళి రసంగి నెమల పింగళ అబ్రాసు నెమలి పూల గౌడు డేగ ఇవి జాములో చూపులు గెలిచే రంగులండి గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగ కోడి మైల కోడి కెక్కెర నల్లబొట్ల చే కోడి చేతువ కోడి పింగళి కోడి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులండి ఈ జాములో ఈ నవలపెంగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి నాలుగవ జాము నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ నాలుగో జాము టైంలో కోడి డేగా విజయం ఈ కోడి డేగా విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగా ఈ కోడి డాగ అనేది లోపల తెల్లబొంగి ఉండి పైన ఎరుపు ఉండాలి ఈ కోడిడేక మ్యాచ్ అయ్యే కూడా ఈ జాములో గెలుస్తాయండి ఈ జమలో ఓడిపోయే వాటికి లోపల నల్లబొంగు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జమలో ఈ జామ్ మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా అండి ఈ జమలో సూపులు గెలిచి చూసుకున్నట్లయితే కోడి డేక ఎర్ర కోడికి ఎక్కిర ఎరుపు మించిన కోడికాకి ఎర్రబొట్ల చేతువ కోడి చేతువా కోడి గేరువా ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్రబ్రాసు ఇవి సూపులకు గెలిచేవండి ఈ జాములో సూపులకు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ ఎర్ర కోడి కెక్కెర ఎరుపుమించిన కోడి కాకి ఎర్రపొట్ల చేతువా కోడి గేరువా కోడి చేతువా ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్రబ్రాసు ఇవి సూపులు గెలిచేవండి ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమల పింగళి కాకి డేగా ఇవి జాములో ఓడిపోయే రంగులండి ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి ఐదవ జాము ఐదవ జాము చూసుకున్నట్లయితే మూడు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ఐదో జామ టైంలో నెమల విజయం ఈ నెమల విజయం టైంలో ఈరోజు ముసుకరంగా చూసుకున్నట్లయితే నెమలై ఈ అనేది లోపల నల్లవొంగి ఉండి పైన నెమల సూపు ఉండి బిరుసు ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో గెలుస్తండి ఈ కాకినామలకి మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో గెలవటానికి ఆస్కారం ఉంటుందండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగు ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయి అండి ఈ జాములో ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకి నెమలి పచ్చకాకి గట్టికాకి నెమల రసంగి నెమల మైలా నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డేగ కాకి డేగ నెమలి పెంగళి ఇవి జాములో చూపులకు గెలిచేవండి ఈ సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమల రసంగి నెమల మైలా నెమలి అబ్రాసు నల్లబట్ల సేతువ నెమలి సేతువ నెమలి డేగ కాకిడేగా నెమలి పెంగళి ఇవి జాములో గెలిచేవి ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడిడేగా కోడి పెంగళి కోడి నెమలి కోడి పూల కోడి కెక్కెర కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబట్ల చేతువా కోడి చేతువా ఇవి జాములో ఓడిపోయావండి ఈ జాములో అనేది లోపల నల్లబంగు ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ నెమలికి పోట్లాడతాయండి ఈ జాములో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు జాములు అయిపోతున్నాయండి ఐదు జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జామ వచ్చేస్తుందండి మొదటి అంటే కోడి పింగళ విజయం అండి ఈ ఐదున్నర తర్వాత ఈ కోడి పింగళ జామలో ఏమేమి గెలుస్తున్నాయి ఏమేమి ఊడిపోతున్నాయో అనేది చూసుకుంటే సరిపోతుందండి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి పూల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కికర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవళ ఈ జాములో సూపులు గెలిచే రంగులండి ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకిడేగా కాకి నెమలి డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమలి కెక్కెర నెమలి మైలా తుమ్మిదవన్న కాకి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి డేగ కాకి నెమలి డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రంలో గిలిసేవి ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి మీద నెమలి డేగ పింగళి కాకి ఓడిపోవును పసుపు కోడి మీద డేగ ఓడిపోవును ఎర్ర గౌడ మీద శుద్ధమైల ఓడిపోవును ఎర్ర నెమలి మీద పింగాళి ఓడిపోవును ఈరోజు దిక్కు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు విడిచినా విజయం సాధించును ఈ కుక్క శాస్త్రం అనేది కొంతవరకు అండి ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి అది ఏ రంగుకు దెబ్బలాడుతుంది ఏ టైంలో పనిచేస్తుంది ఏ జాములో పనిచేస్తుంది ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది అనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్క శాస్త్రం సపోర్ట్ అవుద్దండి